హాయ్ వ్యూవర్స్, ఉత్తరాఖండ్ అనేది హిమాలయ పర్వతాల్లో ఉండే ఒక బ్యూటిఫుల్ స్టేట్. ఆ ప్రాంతంలో అనేక నదులు, లోయలు, అందమైన కొండలు, జలపాతాలతో అక్కడ పర్యావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే ఉత్తరాఖండ్ని దేవభూమిగా పిలుస్తారు. ఉత్తరాఖండ్ స్టేట్ టోటల్ ఏరియాలో 65% అడవులే ఉంటాయి. ఆ అడవుల్లోనే అనేక గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లోని ప్రజలు అడవులపైన ఆధారపడే జీవిస్తూ ఉంటారు. ఉత్తరాఖండ్లో నివసి ఒక ట్రైబ్ పేరు బిష్ణోయ్. 1970లో అనుకోకుండా అలకనంద నదిలో అంతకుముందు ఎప్పుడూ లేని భయంకరమైన వరదలు వచ్చాయి. అనేక చోట్ల కొండ చర్యలు విరిగి పడ్డాయి. దీనితో ఉత్తరాఖండ్ లో అనేక గ్రామాలు కొట్టుకుపోయాయి. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. బిష్ణోయ్ ట్రైబ్ లో మహిళా మంగల్ దల్ అనే ఒక గ్రూపు ఉంది. ఆ గ్రూపుకి లీడరు గౌరా దేవి. ఆమె అలకనంద నదిలో వచ్చిన వరదలకు కారణం ఉత్తరాఖండ్ లో ఎక్కువగా ఉండే వృక్షాలను ఫర్నిచర్ కోసం, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కోసం నరికివేయడం అని గుర్తించి ప్రజలను చైతన్యపరిచింది. 1974లో అప్పటి స్టేట్ గవర్నమెంట్ ఉత్తరాఖండ్ లోని చిమోలీలో స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ తయారు చేసుకోవడానికి అవసరమైన చెట్లు నరుక్కోమని సైమాన్ అనే కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది. ఆ కంపెనీ వాళ్ళు వచ్చారు, చెట్లు నరకడం స్టార్ట్ చేశారు. ఈ విషయం తెలిసి గౌరాదేవి వారి గ్రూప్ మహిళా సభ్యులతో కలిసి ఆ కంపెనీ వాళ్ళని చెట్లు నరకవద్దని బ్రతిమాలింది. వాళ్ళు వినలేదు. చివరికి గౌరాదేవి మిగతా మహిళలు అందరూ కలిసి చెట్లను వాటేసుకున్నారు. చెట్లను నరికే ముందు మమ్మల్ని కూడా నరికేయండి అని మొండికేశారు. ఈ విషయం గవర్నమెంట్ కి తెలిసి ఆ కాంట్రాక్టర్ ని వెనక్కి వచ్చేమంది. అప్పటి నుంచి అక్కడ ఎవరు చెట్లను నరకలేదు. ఇది బిష్ణోయ్ తెగ ప్రజలు సాధించిన ఒక గొప్ప విజయం. ఎటువంటి హింస లేకుండా అడవిలో చెట్లను నరుకుతున్నప్పుడు ఉద్యమకారులంతా కలిసి కేవలం చెట్లను కౌగలించుకోవడం ద్వారా గవర్నమెంట్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటట్టు చేశారు. కౌగలించుకోవడం లేదా అదుక్కోవడాన్ని హిందీలో చిప్కో అంటారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని దేశంలో చాలా చోట్ల ఇదే విధానాన్ని ఉపయోగించి అడవులు నరకడాన్ని అడ్డుకున్నారు. అందుకే దీనిని చిప్కో మూమెంట్ అంటారు. చెట్టు, పర్యావరణం, మానవ సమాజం అంటూ అందరికీ అర్థమయ్యే రీతిలో చెబుతూ అడవులు భూగోళానికి ఊపిరితిత్తులు లాంటివని, వాటిని పరిరక్షించుకుంటేనే మానవులకు మనుగడ ఉంటుందని, అప్పుడే ప్రకృతి సమతుల్యత సాధ్యమని వివరిస్తారు. చిప్కో ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి పేరు సుందర్లాల్ బహుగుణ. అడవుల విధ్వంసానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా హిమాలయాల్లోని అడవుల సంరక్షణ కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు సుందర్లాల్ బహుగుణ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు హిమాలయ అడవుల గుండా, కొండ కోనల గుండా సుమారు 5000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో లక్షల మంది బహుగుణ వెంట నడిచారు. చిప్కో మూమెంట్ బాగా ఊపందుకుంది. గిరిజనులు అడవులను రక్షించుకోవాలని లక్ష్యంతో మొదలైన చిప్కో ఉద్యమం మొదట చెట్లను రక్షించే ఉద్యమంగా, ఆ తర్వాత ఆర్థిక ఉద్యమంగా మారి చివరికి పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఈ ఉద్యమ సమయంలోనే సుందర్లాల్ బహుగుణ గారు ఎకాలజీ ఈజ్ ద పర్మనెంట్ ఎకానమీ అనే నినాదాన్ని సృష్టించారు. చిప్కో ఉద్యమం వల్లే 1983లో అప్పటి మన ప్రధాని ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల వరకు పచ్చని చెట్లను నరకడం నిషేధిస్తూ చట్టం తీసుకువచ్చారు. అంతేకాకుండా తర్వాత కాలంలో దేశ వ్యాప్తంగా అడవుల సంరక్షణ కోసం చాలా చట్టాలు అమలులోకి వచ్చాయి. సుందర్లాల్ బహుగుణ చెట్ల సంరక్షణ కోసమే కాకుండా దేశంలో కట్టి పెద్ద పెద్ద డ్యామ్లను కూడా వ్యతిరేకించాడు. ఎందుకంటే డ్యాముల వల్ల అక్కడ ఉండే పర్యావరణం దెబ్బతింటుందని. భగీరథి నదిపై టెహ్రీ డ్యామ్ కట్టేటప్పుడైతే బహుగుణ మాకు ఆనకట్ట వద్దు, ఆనకట్ట పర్వత నాశనం అనే నినాదముతో 74 రోజులు నిరాహార దీక్ష చేశాడు. అయినా టెహ్రీ డ్యామ్ ఆగలేదనుకోండి. సుందర్లాల్ బహుగుణ చేసిన కృషి, నడిపించిన ఉద్యమం వల్లే అడవులు పచ్చగా ఉన్నాయి. భారతదేశంలో పర్యావరణ ఉద్యమానికి సుందర్లాల్ బహుగుణ చేసిన సేవలను విదేశాలు సైతం గుర్తించాయి. సుందర్లాల్ బహుగుణ చెట్లే కాకుండా అంతరించిపోతున్న జంతు పక్షి జాతుల పరిరక్షణ కోసం జీవితాంతం పోరాటం చేసినందుకు పద్మశ్రీ, పద్మ విభూషణ్ లాంటి అనేక అవార్డులు అందుకున్నారు. సుందర్లాల్ బహుగుణను ద ఎర్త్ వారియర్ హూ డెడికేటెడ్ హిజ్ లైఫ్ టు సేవ్ ద ఎన్విరాన్మెంట్ అని కూడా అంటారు. చిప్కో ఉద్యమం అనేది పూర్తిగా గాంధేయ మార్గంలోనే నడిచింది. అందుకే దీనిని అటవీ సత్యాగ్రహం అని కూడా అంటారు. ఈ ఉద్యమం స్ఫూర్తితోనే మన దేశంలో నేతా పట్కర్, బాబా ఆమ్టే ఇలాంటి ఎందరో పర్యావరణ ఉద్యమకారులు పుట్టుకొచ్చారు. సుందర్లాల్ బహుగుణ ఈ శుక్రవారం COVID-19తో మరణించారు. ఈయన గొప్పతనాన్ని కీర్తిస్తూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉత్తరాఖండ్ సీఎం లాంటి వారు ట్విట్టర్ ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. చిప్కో మూమెంట్ గురించి మీకు తెలిసిన విషయాలు ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.